హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ నేనే మీ అబి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మనం ఏం చూడబోతామంటే ప్రాబ్లమ్స్ ఒక టాప్ 10 మనకి వచ్చి ఒక కొన్ని ప్రాబ్లమ్స్ వరస్ట్ డిసిషన్స్ ఇన్ అవర్ లైఫ్ మన లైఫ్లో వరస్ట్ డిసిషన్స్ చాలా తీసుకుంటాం ఆ డిసిషన్స్ ఏదేదని ఈ వీడియోలో చూడబోతాం ఓకేనా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దానివల్ల ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అప్పుడే మీకు ఇంట్రెస్టింగ్గా అర్థమవుతుంది ఫస్ట్ థింగ్ వచ్చి ప్రాబ్లమ్స్ చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది మన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది పక్కన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది మీ ఫ్రెండ్స్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటుంది మీ ఫ్యామిలీ లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటుంది చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది ఒకవేళ ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చిందంటే ప్రతి ఒక్కరు దాంట్లోంచి ఎస్కేప్ అవ్వడం ట్రై చేస్తారు తప్ప క్విట్ చేయడం ట్రై చేస్తారు తప్ప మనం వచ్చి ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలని ట్రై చేయరు ఓకేనా ప్లీజ్ మన వరస్ట్ డిసిషన్ అదే ఒక ప్రాబ్లం వచ్చిందంటే దాని నుంచి ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తారు తప్ప దాన్ని ఫేస్ చేసేదానికి ఎవరు ట్రై చేయరు మన లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా వస్తే ప్లీజ్ ఎవరు కానివ్వండి ట్రై చేయండి దాన్ని ఫేస్ చేసేదని ట్రై చేయండి దాన్ని సాల్వ్ చేసేదని ట్రై చేయండి ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని మీరు క్విట్ చేసినంత మాత్రం ఆ ప్రాబ్లం అయిపోలేదు నెక్స్ట్ మీ లైఫ్లో అది వస్తూనే ఉంటుంది అది స్టడీస్లో కానీ దేనిలో కానివ్వండి ప్లీజ్ ఒక ప్రాబ్లం మీ లైఫ్లో ఉందంటే ఆ ప్రాబ్లమ్ని నెక్స్ట్ థింక్ లోపల ఫాస్ట్గా సాల్వ్ చేసేది ఏంటంటే సాల్వ్ చేసి లేకపోతే ఫేస్ చేసి దాన్ని కరెక్ట్ చేయండి ఎందుకంటే అప్పుడే మీకు వచ్చి ఒక మంచిది జరుగుతుంది ఓకేనా ఫస్ట్ థింగ్ అది సెకండ్ థింగ్ వచ్చి చాలామంది చాలా కొన్ని విషయాల కోసం వెయిట్ చేస్తారు కొన్ని విషయాలు మీన్స్ దేని గురించినా ఇప్పుడు ఏమైనా జాబ్స్ కానివ్వండి లేకపోతే ఎనీథింగ్ ఒక స్టడీస్ కానివ్వండి లేకపోతే మీకు ఒక కెరియర్ కానివ్వండి మీ ప్రొఫెషన్ కానివ్వండి దేని గురించినా మీరు వెయిట్ చేస్తారు ఒక మంచి టైం వస్తుందిలే మీరు వెయిట్ చేస్తూ ఉంటారు అదని వేస్ట్ ఎందుకంటే మీరు వెయిట్ చేసే వల్ల అది మీ దగ్గరికి రాదు మీరే దాని దగ్గరికి వెళ్ళాలి ఓకేనా ఒక మంచి థింగ్ జరగాలంటే మనం ట్రై చేస్తేనే ఏమైనా జరుగుతుంది ఓకేనా ప్లీజ్ దానివల్ల మన థింగ్స్ మన జరగాలంటే ఒక ప్రాబ్లం జరగాలంటే మనం దాన్ని దగ్గరికి వెళ్ళాలి దానివల్ల ప్లీజ్ మీకైనా దట్ మీన్స్ ఎనీథింగ్ మీకైనా ఇప్పుడు మీ ప్రొఫెషన్ కానివ్వండి మీ జాబ్స్ కానివ్వండి లేకపోతే ఎనీథింగ్ మీకైనా కావాలంటే మీరు వచ్చి దాని దగ్గరికి వెళ్తేనే వస్తుంది అది వచ్చి మీ దగ్గరికి వెళ్ళదు ఓకేనా దానికోసం వెయిట్ చేయబోకండి మీరే దాని దగ్గరికి తొందరగా వెళ్ళండి ఓకేనా ఇదే సెకండ్ థింగ్ థర్డ్ థింగ్ ఏంటంటే చాలామందికి చాలా రిస్క్ ఉంటుంది ఓకేనా ఒక లైఫ్ అంటే రిస్క్ లేకపోతే బాగుండదు కదా రిస్క్ ఉంటేనే రిస్క్ లాగా ఉంటుంది చాలామందికి ఒక లైఫ్లో అనేది రిస్క్ ఉంటుంది ఓకేనా ఆ రిస్క్లోంచి మీకు వచ్చి ఎలానా ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తారు ఇప్పుడు ఒక షాప్ పెట్టాలనుకుంటారు ట్రై చేస్తారు సార్ ఓకేనా ఒక షాప్ కానివ్వండి లేకపోతే ఇప్పుడు ఎంపీసీ గ్రూప్ తీసుకోవాలనుకుంటారు కానివ్వండి లేకపోతే ఏమైనా ఒక బిజినెస్ ట్రై చేయాలనుకోండి లేకపోతే దట్స్ ఎనీథింగ్ ఎక్సెట్రా మీరు దేనైనా ట్రై చేయాలంటే ఒక రిస్క్ ఉంటుంది ఓకేనా దాన్ని ట్రై చేస్తామా లేకపోతే వద్దాం మధ్యలో ఉండబోకండి ఓకేనా మిడిల్ ఆఫ్ మైండ్లో ఉండబోకండి ఒక దాని గురించి వెళ్ళాలంటే ఒక షాప్ కానివ్వండి దేనైనా ఏ విషయమైనా మీకు ట్రై చేయాలనిపిస్తుంది ట్రై చేసేయండి ఎందుకంటే దాంట్లో సక్సెస్ అవుతే మీరే ఒక కింగ్ దాంట్లో ఫెయిల్ అయితే నెక్స్ట్ టైం చూసుకోవచ్చు ఓకేనా ప్లీజ్ ఎనీథింగ్ మీరు వచ్చి ఒక దట్ మీన్స్ ప్రాబ్లం కాదు ఒక రిస్క్ తీయాలంటే ప్లీజ్ దాన్ని రిస్క్ని తీసుకోండి ప్లీజ్ అనేది ఏంటి కాదు ఒక రిస్క్ మీకు మీ లైఫ్లో వస్తుందంటే దాన్ని ఫేస్ చేసేది ట్రై చేయండి ఫేస్ మీన్స్ ఇప్పుడు ఒక షాప్ పెట్టేయండి నో ప్రాబ్లం ఒక మంచి ప్రాఫిటే వస్తుంది ఓకే లేదు ఒక జాబ్ ఆ జాబ్ వచ్చి మీకు నచ్చిన జాబా వెళ్ళండి నో ప్రాబ్లం మీరు వచ్చి ఏమైనా స్టడీస్లో ఈ గ్రూప్ వెళ్ళాలా వెళ్ళండి రిస్క్ ఉంటుంది ఆ రిస్క్లోనే ఒక మజా ఉంటుంది ఓకేనా ప్లీజ్ అయినా రిస్క్ అయినా తీసుకోవాలంటే తీసుకోండి నో ప్రాబ్లం ఓకే ఇప్పుడు ఫోర్త్ థింగ్ దానికి ముందు ఒకటి చెప్తాను చూడండి ఒక రిస్క్ తీస్తేనే మన లైఫ్లో వచ్చి ఒక మజా ఉంటుంది ఆ రిస్క్ తీస్తేనే మీరు వచ్చి ఒక మంచి కింగ్ అవ్వగలుగుతారు ఓకేనా ఓకే ఫోర్త్ థింగ్ వెళ్ళిపోతాం ఫోర్త్ థింగ్ ఏంటంటే మన డిసిషన్ ఓకేనా డిసిషన్ మేకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆర్ట్ అది మన ఎంఎస్ ధోనికి ఉంది చాలామందికి ఉంది ఓకేనా వాళ్ళ పేరు మీకు తెలిసింటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి డిసిషన్ ఇప్పుడు డిసిషన్ అనేదానికన్నా మీకు ఒక దానిపైన వెళ్ళాలని ఒక ఆశ ఉంటుంది ఓకేనా కానీ మీరు వేరే వేలు వెళ్తారు అది వచ్చి ఒక వన్ ఆఫ్ ద వరస్ట్ డిసిషన్ ఇన్ అవర్ లైఫ్ ఓకేనా ఇప్పుడు దేని గురించి అయినా మీరు ఒక ప్లానింగ్లో ఉంటారు దాంట్లో వెళ్ళరు ఎందుకంటే దాంట్లో రిస్క్ ఉంటుంది ఇంతకుముందు రిస్క్ చెప్పినలా అలానే దాంట్లో వెళ్ళాలనుకుంటారు కానీ మీకు వచ్చి ఆ డిసిషన్ వచ్చి తప్పుగా అనిపిస్తుంది ఓకేనా దానివల్ల మీకు వచ్చి ఆ దారిలో వెళ్ళరు మీకు నచ్చిన దారిలో మీరు వెళ్ళండి ఏ విషయమైనా కానివ్వండి మీకు దేని గురించి ఇంట్రెస్ట్ ఉందో దాని గురించి వెళ్ళండి ఓకేనా ఒక యూట్యూబ్ కానివ్వండి లేకపోతే స్టడీస్ కానివ్వండి ఒక బిజినెస్ కానివ్వండి ఆ దారిలో వెళ్ళండి మీకు నచ్చని దారిలో వెళ్తే మీరు ఎప్పుడు సక్సెస్ అవ్వలేరు ఒక పోలీస్ అవ్వాలనుకుంటారు ఒక మిలిటరీ మ్యాన్ అవ్వాలనుకుంటారు సోల్జర్ అవ్వాలనుకుంటారు మీకు నచ్చిన దారిలో వెళ్ళండి మీ ప్రొఫెషన్ని మీరే ఒక ప్రిపేర్ చేసుకోండి పక్కన వాళ్ళు మీ ప్రొఫెషన్ని ఎవరు అలా చెప్పకూడదు ఓకేనా ఇది ఫోర్త్ థింగ్ నేను వన్ ఫర్ వన్ మళ్ళీ చెప్తున్నాను చూడండి ప్లీజ్ మీ డిసిషన్ మీరే తీసుకోండి డిసిషన్ అంటే ఏం లే మీకు దేని గురించి ఇంట్రెస్ట్ ఉందా దానిపైన వెళ్ళండి ఒక ప్రాబ్లం ఓకే ఇదే ఫోర్త్ థింగ్ ఫిఫ్త్ థింగ్ లాస్ట్ థింగ్ ఓకేనా ఏంటంటే రెస్పెక్ట్
చాలామంది రెస్పెక్ట్ అయ్యారు. నేను పెద్ద రిచ్ బాయ్ బ్రో, నేను రెస్పెక్ట్ ఇయ్యను బ్రో అంటే నో ప్రాబ్లమ్. రెస్పెక్ట్ ఇచ్చే వల్ల మనకి చాలా మనం నేర్చుకుంటాం, మీకు చాలా రెస్పెక్ట్ వస్తుంది. ఒకరికి మీరు రెస్పెక్ట్ ఇచ్చారంటే వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇస్తారు. రెస్పెక్ట్ అంటే పెద్ద పెద్ద విషయాలు కాదు, ఏం లేదు. మీరు చారిపోయిన కూర్చోన్నారు, పెద్దోళ్ళు ఎవరిన వస్తే వాళ్ళకి చారియండి, ఇంటికి ఎవరిన వస్తున్నారా నీళ్ళు ఇవ్వండి, అంతే. ఒక చిన్న చిన్న రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళే మీరు ఒక పెద్ద మనిషి అవ్వగలుగుతారు. మీరు రెస్పెక్ట్ ఇచ్చే కొద్దీ మీరు ఒక మంచి పెద్ద మనిషి అవ్వగలుగుతారు. అది కాకుండా మీ లైఫ్లో మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. ఓకేనా? పెద్దోళ్ళు వచ్చినప్పుడు ఒక పెద్ద ఆయన వస్తున్నాడు అంకుల్ అనండి, లేకపోతే తాత అనండి, ఏవో గివ్ అని బాగండి. ఒక రెస్పెక్ట్ ఇచ్చేది మంచిది. మన లైఫ్లో రెస్పెక్ట్ ఇస్తే గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అంటారు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అంతే వీడియో. ఈ వీడియో బాగుంటుంది అనుకుంటాను, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకుంటాను. మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కింద కమెంట్ బాక్స్లో ఫ్రీగానే ఉంది, కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసేయండి. అప్పుడు నేను వేసే వీడియోస్ ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే అభి ఫ్యామిలీలో మీరు వచ్చి జాయిన్ అయిపోతారు. టాటా, సీ యూ గైస్, మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఈ 5 థింగ్సే కాదు మన లైఫ్లో వరస్ట్ వరస్ట్ డిసిషన్స్ తీసుకునేది. చాలా థింగ్స్ వచ్చి మన లైఫ్లో వచ్చి వరస్ట్ డిసిషన్స్ వేస్ట్ డిసిషన్స్ తీసుకుంటాము. ఇంకా ఇది పార్ట్ 2 కావాలన్నా, లేకపోతే ఓకే బ్రో వద్దు బ్రో ఇది పార్ట్ 1 చాలు బ్రో అంటే ఓకే. ఇంకా చాలా ఉంది, నేను జస్ట్ 5 చెప్పాను. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, ప్లస్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి. ఇదే టాప్ 5 వరస్ట్ డిసిషన్స్ ఇన్ అవర్ లైఫ్. ఓకే, టాడా, సీ యూ గైస్.